నాలుగవ భాగము. ఆత్మీయులు ఎత్తన పొలుసులో చిన్నారాణి గారి నవల. గత వారము జయ సూర్యల పరిచయం తెలుసుకున్నాం. ఈరోజు సూర్యం భోజనం చేస్తున్నాడు. సీత అతనికి వడ్డిస్తుంది. ఇంతలో వీధిలో కారు వచ్చి ఆగిన చప్పుడు వినిపించింది. చూడు చెల్లై, మన ఇంటికేనేమో అన్నాడు సూర్య. సీత మజ్జిగ గిన్నె క్రింద పెట్టి వాకిట్లోకి వెళ్ళింది. కారు తమ ఇంటి ముందే ఆగింది. కారులోంచి ప్రిన్సిపల్ జగన్నాథం ఇద్దరూ దిగారు. సూర్యం ఇంటిలో ఉన్నాడా అమ్మ అని ప్రిన్సిపల్ అడిగాడు. ఉన్నాడండి, కూర్చోండి, పిలుస్తాను అని వినయంగా సమాధానం చెప్పి లోపలికి వెళ్ళింది. ఎవరు? భోజనం చేస్తూ సూర్యం ప్రిన్సిపల్ గారి గొంతు వినగానే లేచి వచ్చాడు. సార్, మీరా? నమస్కారం, రండి రండి, కూర్చోండి. హఠాత్తుగా ఆయన అలా సరాసరి తన ఇంటికి వచ్చినందుకు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ గబగబా కుర్చీ వేశాడు. ఏం బాబు, భోజనం చేస్తూ లేచి వచ్చినట్లున్నావు అన్నాడు జగన్నాథం. అవును సార్. ఓ సారీ, అప్పటికే ఎంగిలి చేత్తో వచ్చానని గుర్తుకు వచ్చిన సూర్యం కడుక్కోవటానికి వంట ఇంటిలోకి పరిగెత్తాడు. నువ్వు సూర్యం చెల్లెలు అనుకుంటాను. అవునమ్మా అన్నారు ప్రిన్సిపల్ గారు. అవునా అమ్మా అన్నారు ప్రిన్సిపల్. అవునండి, మీ పేరేమిటి? సీత అండి. సూర్యం తిరిగి వచ్చాడు. ప్రిన్సిపల్ జగన్నాథాన్ని చూపిస్తూ పరిచయం చేశాడు. చూడు సూర్యం, వీరు జగన్నాథం గారని మన కాలేజీ కట్టించిన ప్రసాదరావు గారి చిన్న కుమారులు. యూనివర్సిటీ ఫస్ట్న వచ్చిన నిన్ను చూడాలని అంటేను తీసుకొని వచ్చాను. నమస్కారం సార్. ఎంత శ్రమ తీసుకున్నారు? మీరు కాస్త కబురు చేస్తే నేనే వచ్చి ఉండేవాడిని. ఎంతో వినయంగా సమాధానం ఇచ్చాడు సూర్య. ఇందులో శ్రమేముంది బాబు, నువ్వు ఎంత కష్టపడి చదివి పైకి వచ్చావో ప్రిన్సిపల్ గారు చెప్పారు. మా కాలేజీ స్థాపించిన తరువాత ఇలాంటి గౌరవం కలగటం ఇదే మొదటిసారి. నిన్ను స్వయంగా చూసి అభినందించాలని వచ్చాను. నీలాంటి రత్నాన్ని కన్నందుకు నీ తల్లిదండ్రులు ఎంతో గర్విస్తున్నారో. తల్లిదండ్రుల పేరు వినగానే సూర్యం ముఖం మారిపోయింది. సంతోషంతో వికసించినట్లున్న అతని ముఖం విషాద రేఖలు తొంగి చూశాయి. ముఖం చిన్నబుచ్చుకొని, మాకంత అదృష్టం లేదు సార్, మా చిన్నప్పుడే మా అమ్మ నాన్న స్వర్గస్థులయ్యారు అన్నాడు. అలాగా, అయ్యో మీది ఏ ఊరు బాబు? సానుభూతిగా అడిగాడు జగన్నాథం. మునిపల్లెండి. జగన్నాథం చకితుడైనట్లు చూశాడు. మునిపల్లేనా? అవునండి, మా నాన్న అక్కడ భూస్వాముల దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. నీటి తగాదాల్లో ఆ భూస్వామి ప్రాణం రక్షించబోయి తన ప్రాణాలు అర్పించాడు. ఎవరు? జగన్నాథం అప్రతిభుడై నిశ్చేష్టుడై చూస్తున్నాడు. సూర్యం దిగులుగా బాధగా చెప్పాడు. ఆ భూస్వామికి కాస్త కూడా కనికరం లేకపోయింది. తన కోసం మా నాన్న ప్రాణాలు వదిలాడు అనే విశ్వాసమే లేకపోయింది. చిన్నపిల్లలమైన మా భవిష్యత్తు కోసం రవ్వంత సహాయం కూడా చేయకుండా పొలం పుట్ర అమ్ముకొని ఊరు విడిచి వెళ్ళిపోయాడు. ఏమిటి, మీరు వీరయ్య పిల్లలా? జగన్నాథం లేచి నిలబడ్డాడు. అవును సార్. జగన్నాథం సూర్యం దగ్గరకు వచ్చి రెండు చేతులు పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు చిందుతున్నాయి. కంఠం గద్గదకమైంది. బాబు సూర్యం, నేనే ఆ భూస్వామిని. మీ నాన్నని పట్టున పెట్టుకున్న పాపిష్టివాడిని నేనే. కానీ నేను విశ్వాసఘాతకుడిని కాను బాబు. మీ పోషణ కోసం, మీ చదువుల కోసం మీ మేనత్తకు డబ్బు ఇచ్చాను. మా అత్తయ్య సూర్యం క్లుప్తంగా జరిగిందంతా చెప్పాడు. అలాగా, ఎంత పని జరిగింది? కనీసం మీ అమ్మైనా నేను డబ్బు ఇచ్చినట్లు చెప్పలేదా మీకు? మా అమ్మ ఎక్కడుంది సార్? అప్పుడే పోయింది. ప్రసవించలేక హాస్పిటల్లో పుట్టిన బిడ్డతో సహా స్వర్గస్థురాలయ్యింది. ఎంత దురదృష్టవంతురాలు! నా మూలంగా ఎన్ని బాధలు పడ్డారు మీరు. పోనీలేనాయినా, ఇప్పటికైనా నేను మిమ్మల్ని చూసి ఈ రూపంగానైనా మళ్ళీ పరిస్థితులు తెలుసుకోగలిగాను. ఈరోజు మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు మళ్ళీ వీరయ్యను చూస్తున్నంత ఆనందంగా ఉంది. నాతో రండి. ఈ క్షణం నుంచి మీరు నా బిడ్డలు. నా ఇల్లే మీ ఇల్లు. సూర్యం, సీత ముఖముఖాలు చూసుకున్నారు. సార్. కానీ సూర్యం అభ్యంతరం చెప్పబోయాడు. సూర్యం కాదనకు. ఇప్పటికే మీరు పడరాని కష్టాలు పడ్డారు. నా మూలంగా దిక్కులేని పక్షులయ్యారు. నన్ను పరాయివాడిగా భావించవద్దు. నా కోరిక కాదనవద్దు. ఇది మీకోసం నా కోసం కాదు బాబు.
వీరయ్య ఆత్మశాంతి కోసం అని చెప్పాడు. సూర్యం చెల్లెల వంక చూశాడు. నీ ఇష్టం అన్నయ్య అన్నట్లు చూసింది సీత. సూర్యానికి అనుమతించక తప్పలేదు. ఈ రోజుల్లో ఇలా నిష్కల్మమైన ఆత్మీయత చూపించే వాళ్ళు అరుదు. ఆప్యాయత ఆధారం అనేవి పరాయి వాళ్ళ దగ్గర ఎప్పుడు నోచుకొని అన్నా చెల్లెలు ఇద్దరికీ జగన్నాథ వాత్సల్యం పన్నీరు జల్లులాగా అనిపించింది. యూనివర్సిటీ ఫస్ట్న పాస్ అయిన కుర్రాడిని చూడటానికి వెళుతున్నానని, అతన్ని ఇంటికి తీసుకువస్తున్నానని జగన్నాథం ఇంట్లో చెప్పి వెళ్ళాడు. జయ ఆర్భాటంగా టీ పార్టీ అరేంజ్ చేసింది. అతనికి వేయటానికి బజార్ నుంచి ఒక దండ కూడా తెప్పించింది. వాకిట్లో కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించగానే దండ పట్టుకొని గబగబా బయటకు వచ్చింది జయ. కానీ కారులోంచి చిన్నాన వెనక దిగుతున్న పొగరబోతు సర్వర్ని చూసి కళ్ళు బయళ్ళు కమ్మాయి. రాబాబు రా అంటూ ఆయన ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తూ పిలుస్తున్నాడు. దండ పట్టుకొని నిలబడిన జయను చూసి సూర్యం షాక్ తిన్నవాడిలా ఆగిపోయాడు. జగన్నాథం పరిచయం చేశాడు. ఇతనేనమ్మా నేను చెప్పిన అతను. జయకి ఊపిరి ఆడలేదు, కళ్ళు తిరుగుతున్నట్లయింది. సూర్యం కూడా ఆశ్చర్యం నుండి ఇంకా తేరుకోలేదు. చిన్నాన్న ఇతను ఏమిటమ్మా ఆ తడబాటు, ఎరుగున్నావా ఏమి నువ్వు అని జగన్నాథం అనుమానంగా అడిగాడు. ఒకసారి హోటల్లో చూశారండి, సరిగ్గా సర్వ్ చేయలేదని కాస్త కేకలేశారు కూడా, అప్పటికే తేరుకున్న సూర్యం చెప్పేశాడు. అదా విషయం, మా జయకి కాస్త ముక్కు మీద కోపం బాబు. ఓ చిన్నాన్న, అదేనా నన్ను పరిచయం చేసే పద్ధతి? జయ చిరుకోపంగా అని దండ వేయబోయి ఆగిపోయింది. సూర్యం కూడా వెనక్కు తగ్గాడు. వాళ్ళ సందేహం అర్థం చేసుకున్న జగన్నాథం, ఓహో పెళ్ళి కాని పిల్లలు కదూ, ఇలా తేవమ్మా అంటూ దండ తీసుకొని తను వేశాడు. ఈరోజు మన ఇద్దరి జీవితాలలో ముఖ్యమైన రోజు బాబు అంటూ సీతను చూసి జయ వైపు తిరిగి, మర్చిపోయానమ్మా ఈ అమ్మాయి సీత, సూర్యం చెల్లెలు అంటూ పరిచయం చేశాడు. జయ నమస్కరిస్తూ చదువుకుంటున్నారా అంది. సీత అన్నగారి వైపు చూసింది. సూర్యం జవాబు చెప్పాడు. పెద్దగా చదువుకోలేదు, చదవటం రాయటం నేనే నేర్పాను. వంట అల్లికలు కుట్లు బాగా వచ్చు, తోట పని అంటే ప్రాణం. ఇంతలో చంద్రం బయట నుంచి వచ్చాడు. జగన్నాథం చంద్రాన్ని పిలిచి సూర్యాన్ని పరిచయం చేస్తూ, వీడు నా సుపుత్రుడు, చిన్నప్పుడే తల్లిపోయినందువల్ల తల్లి తండ్రి రెండూ నేనే అయి పెంచాను, వీడి గురించే నా బెంగంతా అన్నాడు. వచ్చిన అతిథులను వాకిటిలోనే నిలబెట్టి మాట్లాడుతున్నావేం చిన్నాన్న, లోపలికి రండి, టిఫిన్ రెడీగా ఉంది. జయ చప్పున ప్రసంగం మార్చింది. వాళ్ళు మనకి అతిథులు కారమ్మా, ఆత్మీయులు. ఎందుకో ఎలాగో ఆ వివరాలన్నీ తర్వాత చెబుతాను నీకు. పదండి బాబు, టీ తీసుకుందురు గాని అన్నాడు జగన్నాథం. చిట్టిబాబు గది పేరుకు చిట్టిబాబు గది అయినా దాని ఖర్చు అలంకరణ అంతా చంద్రానిదే. చంద్రం, చిట్టిబాబు, సదానందం కూర్చొని పేకాట ఆడుతున్నారు. ఆట మధ్యలో సదానందం డబ్బులన్నీ అయిపోయాయని ఏడుపు మొహం పెట్టాడు. చిట్టిబాబు అప్పుకే ససిమేర ఒప్పుకోలేదు. పోనీ లేరా చిట్టి, నేను అప్పిస్తాలే అంటూ చంద్రం తన జేబులోని 100 రూపాయల కాగితం తీశాడు. సదానందం దాన్ని గద్దలా అందుకొని, కామధేనువులా నువ్వు ఉండగా మాకేమిట్రా కొరత అంటూ లేచాడు. లేచావేరా, కూర్చో, ముక్కలు కలుపుకుంటూ అన్నాడు చిట్టి. ఉండరా బాబు, హోటల్లో బిల్లు కట్టాలి, వస్తా. ఒరే ఒరే, చిట్టి వెంటబడ్డాడు. సదానందం అతన్ని తప్పించుకొని బాణంలా దూసుకుపోయాడు. చిట్టి తిట్టుకుంటూ వెనక్కు తిరిగి వచ్చాడు. రాస్కే ఈడియట్, ఫ్రీగా రూములో పడి ఏడుస్తున్నది కాక ఇదొకటి. పైనుంచి, బ్రదర్ నీకు గట్టిగా చెప్తున్నా, వాడొట్టి వెదవ, నీ పంచన చేరనివ్వకు, చంద్రాన్ని హెచ్చరించాడు. పోరా చిట్టి, ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో వెదవ కాకుండా సుఖంగా బ్రతకటం కష్టం కాదురా నవ్వుతూ అన్నాడు. అలాగే అంటుండు, ఎప్పుడో ఒకసారి నీ కొంప ముంచకపోతే చూడు ఏడిశాడు. ఇంతలో ఫోను మోగింది. పేక ముక్కలు కలుపుతూ పరధ్యానంగా ఉన్న చిట్టి కాలింగ్ బెల్ అనుకొని కమాన్ అంటూ అచ్చాడు. రే ఫోన్ రా అంటూ చంద్రం పరిగెత్తాడు. చిట్టి కూడా లేచి వచ్చాడు. చంద్రం మాట్లాడుతున్నాడు. హలో, ఎవరు? సరోజ. నేనే, చిట్టిబాబునే మాట్లాడుతున్నాను.
చిట్టిబాబు సరోజ పేరు వినగానే ఫోన్ లాక్కోబోయాడు. కానీ చంద్రం అందనివ్వలేదు. ఏమిటి, నా గొంత అవును కొంచెం జలుబు చేసింది, అందుకని అలా ఉంది. పుట్టినరోజా? నీ పుట్టినరోజు జ్ఞాపకం లేకుండా పోవటమే. మన గదిలో ఏర్పాటు చేశాను చాలా ఘనంగా, నీ ఫ్రెండ్స్ అందరినీ పిలువు. భలే భలే. చిట్టిబాబు కాలు గాలిన కోతిలా గంతులేస్తూ సైగ చేశాడు. పర్వాలేదు, నీ కోసం ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా? ఆల్ రైట్, అలాగే, బాయ్ బాయ్. చంద్రం ఫోన్ పెట్టేశాడు. చిట్టిబాబు చంద్రం పీక పిసకాలన్నంత కోపం మీదకు వచ్చి మళ్ళీ సమాయించుకొని వెనక్కు తగ్గాడు. ఏమిట్రా ఎందుకంత కోపం? నీ సరోజకి బర్త్డే పార్టీ ఇస్తుంటే. ఒరే చంద్రం, నా బంగారు పిచ్చుక, ఈరోజు నువ్వు కాబట్టి ఊరుకున్నాను. అదే ఇంకొకరైతే నా, ఎంత స్నేహితుడివైతే మాత్రం నువ్వు నా సరోజతో నేనని అబద్ధాలు ఆడుతూ మాట్లాడతావా అన్నాడు చిట్టిబాబు. పోరా, నువ్వు సరోజ దగ్గర డబ్బు గలవాడమని అబద్ధాలు ఆడటంలా. ఈ మాట చిట్టిబాబుకు తగలవలసిన చోట తగిలింది. అతని కోపం ఆవిడైపోయింది. నిస్పృహతో వేలాడుతున్నట్లుగా అన్నాడు. ఏం చేయమంటావు బ్రదర్? నాకు సరోజ కావాలి, సరోజకి డబ్బు ఉన్నవాడు కావాలి, అందుకని డబ్బు ఉన్నవాడిలా నటిస్తున్నాను. నీ నటన బయటపడితే ఎలా పడుతుంది చెప్పు. అయినా అందుకేగా సరోజని సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసుకోవాలని నా తహతహ. ఒరే చిట్టి, నా ప్రాణ స్నేహితుడిగా నీకో సలహా చెప్తా, వింటావా? చెప్పు. వింటాను. ఆ అమ్మాయికి నిజం చెప్పేరా? తీరా పెళ్లి చేసుకున్న తరువాత నువ్వు మోసం చేశావని తెలిస్తే ఎంత బాధపడుతుంది? నీ సంసారం ఏమవుతుంది? ఏమవుతుందే, గంతకు దగ్గ బొంత దొరికిందిలే అని సరిపెట్టుకుంటుంది. మన దేశంలో ఆడవాళ్ళకి పెళ్లి మీద ఇంకా కొన్ని నమ్మకాలు ఏడ్చాయిలే. ఏమోరా, నాకైతే నమ్మకం లేదు. సరోజ మామూలు ఆడపిల్ల లాంటి అమ్మాయి కాదు. అందుకే కదరా నా తహతహ. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి సరదాలు ఎలా తీరుస్తావురా? సరదాలా? వాటికేం, సరోజకి టైప్ వచ్చు, నాకు వ్యాపారం లోటుపాట్లు తెలుసు. సరోజ చేత ఒక టైప్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయిస్తాను. సరోజ ప్రిన్సిపల్, నేను మేనేజరు, నువ్వు ప్రొపరైటరు, సరేనా? సరే, ఇక మీద ఆవిడకి ఫోన్ చెయ్యొద్దు, సరేనా? ఓరే రాస్కెల్, చంద్రం చిట్టిబాబుని గిల్లాడు. నేను ఒట్టి రాస్కెల్ని, నువ్వు దొంగ రాస్కెలు కదూ బ్రదర్ అంటూ నవ్వుకున్నారు. తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం.